లక్ష్మణ్ గారు నిబంధనలు లేవు. అదే నిబంధనలు లేవు అధ్యక్ష, కానీ పరిస్థితి యొక్క విషయంలో విజ్ఞప్తి చేయటానికి స్పీకర్ గారిని పర్మిషన్ ఇవ్వనని మీ అందరి యొక్క మీ అందరూ కూడా ఆమోదించమని రిక్వెస్ట్. ఒకవేళ వచ్చేటువంటి రోజుల్లో ఈ పని చేస్తామని చెప్పండి, అంతే. ఇప్పుడేదో చేయలేదనేది కాదు, అంతే. ఒకవేళ ఈ బాధను మేము వ్యక్తపరుస్తూ బయటకు పోవాల్సి ఉంటుంది అంతవరకు. అధ్యక్ష, అధ్యక్ష ఒక నిమిషం, విక్రమార్క గారు మీరు కూర్చోండి ప్లీజ్. అధ్యక్ష, నవంబర్ 14 మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా ఘనంగా బాలల దినోత్సవాలను నిర్వహించుకుంటున్నాయి అధ్యక్ష. అందులో భాగంగా మన తెలంగాణలో కూడా హైదరాబాద్లో రవీంద్ర భారత్లో ఈరోజు మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో బాలల దినోత్సవం జరుగుతున్నది. రెండవది అధ్యక్ష, మనకు కొన్ని జాతీయ నాయకులకు సంబంధించిన జయంతులను పురస్కరించుకొని మనకు కొన్ని ట్రెడిషన్స్ ఉన్నాయి. ఉదాహరణకు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. అదే టీచర్స్ డే, ఉపాధ్యాయ దినోత్సవం టీచర్స్ డేగా నిర్వహించుకుంటాం. అది కాకుండా మహాత్మా గాంధీ జయంతిని కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని కానీ చాలా గొప్పగా నిర్వహించుకునే సాంప్రదాయం, సంస్కారం మనకున్నది. కానీ మిగతా జాతీయ నాయకులకు సంబంధించినంత వరకు వేరే వాళ్ళ జయంతుల రోజున ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టాలనే సాంప్రదాయం కానీ లేకుంటే ఉత్తర్వులు కానీ ఆదేశాలు కానీ మనకేమీ లేవు అధ్యక్ష. రెండవది, జానారెడ్డి గారు చాలా మా అందరికంటే, బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే సీనియర్ శాసనసభ్యులు అధ్యక్ష. ఏ రోజన్నా శాసనసభలో జయంతిల నాయకుల యొక్క జయంతులను పురస్కరించుకొని చర్చ చేపట్టిన సంఘటనలు ఉన్నాయా? నాకు తెలిసైతే లేవు అధ్యక్ష. నేను ఇది 4వ శాసనసభలో ఉన్నాను. నేను 4వ వినండి వినండి అరుణ గారు, నేను 4వ శాసనసభలో ఉన్నారు, 4 శాసనసభలో, నేను 4 శాసనసభలో ఉన్నాను. నాకు తెలిసి ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క జాతీయ నాయకుని జయంతి రోజున సభలో చర్చ చేసినట్టుగా అయితే నాకు తెలియదు, దృష్టాంతాలు లేవు. మీకుంటే చెప్పండి, మరి కొత్త సంప్రదాయం ఎందుకండి? మీకేదో ప్రేమ ఉన్నట్టు, మాకేదో ప్రేమ లేనట్టు కొత్త సంప్రదాయం ఏంటండి? చాలా అతి ముఖ్యమైన చర్చ ఈరోజు సభలో జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగిండు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు అడిగిండు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఉద్యోగాల కల్పన పైన తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంది, బయట నిరుద్యోగులందరూ ఆందోళన ఉన్నారు, దానిపైన సమాధానం రాబట్టాలనే ఆలోచన వాళ్ళు చేస్తూ ఉంటే మీరు ఇంకో కొత్త సంప్రదాయం తీసుకువచ్చి, కొత్త సమస్యను తీసుకొచ్చి ఇక్కడ చర్చ చేస్తాం, లేకుంటే మేము ప్రొటెస్ట్ చేస్తాం. జానారెడ్డి గారు, మీరు విజ్ఞులు, చాలా సీనియర్ శాసనసభ్యులు, దేని మీద ప్రొటెస్ట్ అండి? దేనికి ప్రొటెస్ట్? మీరు ఏమైనా ఎజెండాలు ఇచ్చారా? ఏమైనా అంశం ఇక్కడ ఉన్నదా? మీరు అడిగారా దానికంటే ముందు ఏమైనా? దయచేసి ఇవన్నీ కూడా ఏదో నాకు ఒకసారి అనిపిస్తుంది జానారెడ్డి సార్, మీరు ఏమని అనుకోండి, ఒక మాట అనుకుంటున్నాను. మీరు నిన్నొక అడ్జెంట్మెంట్ మోషన్ ఇచ్చిండు, ఇవాళ ఒక అడ్జెంట్మెంట్ మోషన్ ఇచ్చారు. ఒక్కసారి చూడండి, మీరు నిన్నిచ్చిన అడ్జెంట్మెంట్ మోషన్, ఇవాళ ఇచ్చిన అడ్జెంట్ మోషన్, సభలో చర్చ జరిగిన వాటిపైన మీరు అడ్జెంట్మెంట్ మోషన్లు ఇస్తాను. అంటే ఏ రకంగా ఎజెండా మీరు తయారు చేస్తున్నారో దాన్ని బట్టి మాకు అర్థమవుతున్నది. ఏం జరుగుతున్నది అసలు? దయచేసి ఇది కరెక్ట్ కాదు. చాలా ముఖ్యమైన ఇటు ప్రభుత్వానికి, అటు ప్రతిపక్షాలకు, నిరుద్యోగ యువతకు సంబంధించిన అతి ముఖ్యమైన లఘు చర్చ తమరి అన్నతో ఇలా చేపట్టడం జరిగింది. అది కొనసాగించాలని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాను.